హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి స్నాక్ ఐటమ్ అండి. అదేంటంటే పోహా మిక్చర్, అంటే అటుకుల మిక్చర్ అండి. ఇవి చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఒకసారి మనం ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే ఇవి మనకి 20 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి. ఇవి టీ టైంలో అలాగే పిల్లలకు కూడా మంచి స్నాక్ ఐటమ్ అండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అటుకులు మనం ఇవి తీసుకునేటప్పుడు మందంగా ఉన్న అటుకులు తీసుకోవాలి. అటుకుల్లో మందంగా ఉన్న అటుకులు, పలచగా ఉన్న అటుకులు అని రెండు రకాలు ఉంటాయి కదా. చూడండి, ఇలా మందంగా ఉన్న అటుకులు తీసుకుంటేనే బాగుంటుంది. ఒకవేళ పలచగా ఉన్న అటుకులు తీసుకున్నారనుకోండి, మీరు వాటిని డ్రైగా రోస్ట్ చేసుకోండి. ఇలాగా మందంగా ఉన్న అటుకులు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. ఇవి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి ఇలాగా స్ట్రైనర్ పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుందండి. చూడండి, ఇవి కొన్ని యాడ్ చేసిన వెంటనే ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చిప్స్ లాగా, అంటే వడియాల్లాగా వెంటనే ఫ్రై అయిపోతాయి. అలాగే ఇవి కూడా అటుకులు చాలా చిన్నవిగా ఉంటాయి కదా, మనం పకోడీలు గంటతో తీసుకోవడానికి అంత కరెక్ట్గా రావు, జారిపోతాయి, మాడిపోతాయి. కాబట్టి ఇలాగా స్ట్రైనర్ని యూజ్ చేసుకుంటూ చక్కగా దానికి సరిపడా కొన్ని యాడ్ చేసుకుంటూ ఇలాగ ఫ్రై చేసుకున్నట్లయితే ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఒకేసారి మనం ఫ్రై అయిన అటుకుల్ని తీసేసుకోవచ్చు. కాబట్టి ఇలాగా మనం ఫ్రై చేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. అలాగే ఒకేసారి ఎక్కువ కాకుండా కొన్ని యాడ్ చేసుకున్నట్లయితే ఫ్రీగా చక్కగా చిప్స్ లాగా బాగా పొంగినట్లుగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోండి, మీకు ఈజీగా మాడిపోకుండా వస్తాయి. ఈ విధంగా నేను తీసుకున్న అటుకులన్నీ ఫ్రై చేసుకున్నాను. చూడండి, చిప్స్ లాగా అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. చూడండి, ఈ ఆయిల్లోనే 1 కప్పు పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో అంటే అటుకుల్లో కొంచెం బియ్యపిండి లాగా ఉంటుంది కదా, అది పడడం వల్ల అది ఆయిల్ అంతా మాడిపోయినట్లుగా అలా ఉంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పల్లీలని మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్లో యాడ్ చేసుకోవాలి. అలాగే జీడిపప్పు కొన్ని యాడ్ చేసుకుందామండి. పల్లీలు కూడా మన ఇష్టము, ఎక్కువ కావాలంటే ఇంకొన్ని ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవి మనం పల్లీలు, జీడిపప్పు, ఇవి పుట్నాల పప్పు అండి, ఏంజిన్ శనగపప్పు అంటారు కదా, ఇవి కూడా 2 టేబుల్ స్పూను. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఇవి త్వరగా మాడిపోతాయి. ఆల్రెడీ ఆయిల్ కూడా హీట్ ఉంటుంది కదా. వీటిని కూడా ఇలాగ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకొని ఈ అటుకుల్లో యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో 2 కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకుందామండి. కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇది కూడా ఫ్రై అయింది కదా. ఇలా స్ట్రైనర్ పెట్టుకోవడం వల్ల మనకి ఇవి ఎక్కువగా మాడిపోవడం అనే ఛాన్స్ ఉండదు, వెంటనే తీసేసుకోవచ్చు. అలాగే ఎండుమిర్చి, 4-5 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటే పెద్దవాళ్ళు తినేటప్పుడు అయితే ఎండుమిర్చి నంచుకొని కూడా తింటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇలాగా ఫ్రై చేసుకొని ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో నేను 1 టీ స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. దీనివల్ల ఈ మిక్చర్ అనేది కొంచెం స్వీట్గా అలాగే కారంగా చాలా బాగుంటుంది ఈ టేస్టు. మీకు ఇలా స్వీట్గా ఉండడం ఇష్టం లేకపోతే ఈ షుగర్ పౌడర్ స్కిప్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, కొరియాండర్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ కారం, స్పైసీకి తగినట్లుగా చూసి యాడ్ చేసుకోండి. పసుపు, చిటికెడు, అలాగే సాల్ట్, సాల్ట్ చాలా తక్కువ యాడ్ చేసుకోండి, ఎక్కువ పట్టదు, చూసి యాడ్ చేసుకొని వీటన్నిటిని చక్కగా మరీ గట్టిగా మ్యాష్ చేస్తూ కాకుండా లైట్గా మనం యాడ్ చేసిన స్పైసెస్ మొత్తము బాగా ఈ అటుకులకి పట్టేటట్లుగా ఇలాగా లైట్గా జాగ్రత్తగా ఇలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి వేడిగా ఉంటాయి కాబట్టి బాగా పట్టేసి మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. చూడండి, చక్కగా మంచి కలర్ఫుల్గా వచ్చేసాయి కదా, చక్కగా రెడీ అయిపోయింది. వీటిని ఇంకా కొంచెం చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొని, అంటే ఒక గాజు సీసాలో గాలి తగలకుండా పెట్టుకున్నట్లయితే ఇవి మనకి 20 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి. ఈవినింగ్ టైంలో అలాగే టీ టైంలో మంచి స్నాక్ ఐటమ్ అండి, పిల్లలకైతే చాలా బాగా ఇష్టంగా తింటారు. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకొని డబ్బాల్లో పెట్టుకోవచ్చు. చూసారు కదా, మీరు ట్రై చేయండి, మీకైతే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, అలాగే ఈ వీడియో పైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో అందించినట్లయితే మీరు నాకు సపోర్ట్ చేసినట్లుంటుంది. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.